సర్చి షెడ్యూ టెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనవరి 2019 కరెంట్ అఫేర్స్ లో భాగంగా 100 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఈ వీడియోలో 50 బిట్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో మీకు 50 బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ నేను చేశాను, సో అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కేవలం క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే, అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన తేదీ ఏది అని అడుగుతారు. సో జనవరి 8, 2019. ఓకేనా, ఇక్కడ లోక్సభలో 322 మంది అనుకూలంగా, 3 వ్యతిరేకంగా ఓట్లేశారు. సో ప్లస్ అంటే అనుకూలంగా, మైనస్ అంటే వ్యతిరేకంగా. ఓకే, 323 మంది అనుకూలంగా, 3 వ్యతిరేకంగా ఓట్లేశారు లోక్సభలో. నెక్స్ట్, అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన తేదీ అని అడుగుతారు. సో జనవరి 9, 2019. ఓకే, సో 165 మంది అనుకూలంగా, 7 మంది వ్యతిరేకంగా దీనికి ఓటు వేయడం జరిగింది రిజర్వేషన్ బిల్లుకు. నెక్స్ట్, అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ ఎప్పుడు అని అడుగుతారు. సో జనవరి 12, 2019. ఇక్కడ మీకు డేట్స్ చూస్తే జనవరి 8, 9, 12 ఈజీగానే ఉన్నాయి. కాకపోతే ఆప్షన్లో రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ అని చెప్పి జనవరి 8, జనవరి 9, జనవరి 10, జనవరి 12, సో ఈ విధంగా 4 ఆప్షన్లు ఉంటాయి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో లోక్సభ అయితే 8, రాజ్యసభ అయితే 9, రాష్ట్రపతి ఆమోదం అయితే 12, అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్ 10% బిల్. ఓకే, నెక్స్ట్, బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా 2019 ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతారు. సో ఎవరు అంటే షేక్ హసీనా. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పూర్తి టాపిక్ వైజ్ గా కావాలంటే ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి. లేదా ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ పైన క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ను, ఈ యొక్క క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఏ పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్పింది? సో కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ నోమోఫోబియా. నోమోఫోబియా అంటే ఫోన్కు సంబంధించినటువంటి భయం. ఏ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచినట్టు ఆక్స్ఫర్డ్ సంస్థ చెప్పింది? టాక్సిక్. ఆక్స్ఫర్డ్ అయితేనేమో, ఆక్స్ఫర్డ్ సంస్థ చెప్పింది వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది అంటే టాక్సిక్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్పిందేమో నోమోఫోబియా. అదే ఆక్స్ఫర్డ్ ఏ పదాన్ని, హిందీ పదం, ఏ హిందీ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందంటే నారీశక్తి. ఈ మూడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. కేంబ్రిడ్జ్ అంటే నోమోఫోబియా, ఆక్స్ఫర్డ్ టాక్సిక్, హిందీ పదం అంటే నారీశక్తి. ఇది కూడా ఆక్స్ఫర్డ్ సంస్థ ప్రకటించడం జరిగింది. ఓకే, 2018 వర్డ్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా ఇటీవల ఏ ద్వీపం పేరును మార్చారు? రోస్ ఐలాండ్ అనే ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టడం జరిగింది. రైతు బంధు తరహాలో కృషక్ బంధు పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభించారు 2019? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్లో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కావడం జరిగింది. శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు, వాళ్ళ పేర్లు ఏమిటి అని అడుగుతారు. కనకదుర్గ, బిందు. దేశీయంగా రూపొందించిన తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పేరు అని అడుగుతారు. పృథ్వీ 3. ఎవరికి 2018 గాను ఉత్తమ మహిళా క్రికెటర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు లభించాయి? స్మృతి మందాన. ఓకే, ఇండియన్ క్రికెటర్ ఈమె. నెక్స్ట్, భారత రైల్వే బోర్డు చైర్మన్గా మరియు భారత ప్రభుత్వ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమించబడ్డారు? వినోద్ కుమార్. భారత రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? వినోద్ కుమార్. కేంద్ర సమాచార కమిషన్, సిఐసి అంటారు, దీని యొక్క ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరిని నియమించారు? సుధీర్ భార్గవ. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్ ఎవరు? సుధీర్ భార్గవ. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ యొక్క కొత్త కార్యదర్శి ఎవరు? ప్రమోద్ కుమార్ సింగ్. నెక్స్ట్, కోయల్ కోర్ మండల్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే, చాంగ్ E4 అనే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని పైన విజయవంతంగా దిగింది, దీన్ని పంపించినటువంటి దేశం ఏది? సో ది చాంగ్ E4 అనే స్పేస్ క్రాఫ్ట్ను పంపించిన దేశం చైనా. అంతర్జాతీయ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ అయినటువంటి హాఫ్మన్ కప్ విజేతలు ఎవరు? రోజర్ ఫెదరర్, బెలిండా బెన్సిచ్. నెక్స్ట్, ఓ కబడ్డీ 6వ సీజన్ విజేత ఎవరు? బెంగళూరు బుల్స్.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకున్న జట్టు ఏది? భారత్. సో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి టాపిక్ గురించి, అందుకని ఇక్కడ బిట్స్ మాత్రమే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూడండి ఒకసారి, మీకు ఖచ్చితంగా ఆ వీడియోలు నచ్చుతాయి. ఓకే, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? గీతా గోపీనాథ్. వెనుజులా నూతన అధ్యక్షుడిగా మనకు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? నికోలస్ మదురో. 15వ ప్రవాసీ భారతీయ దివస్ను ఎక్కడ ప్రారంభించారు? 15వ ప్రవాసీ భారతీయ దివస్ను ఎక్కడ ప్రారంభించారు? వారణాసి, ఉత్తరప్రదేశ్. ఎవరి పేరు మీదుగా ఇటీవల 350 రూపాయల విలువైన వెండి స్మారక నాణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు? సిక్కుల 10వ గురువు అయినటువంటి గోబింద్ సింగ్ పేరు మీదుగా 300 విలువైనటువంటి వెండి స్మారక నాణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారాన్ని ఇటీవల ప్రారంభించడానికి ఎక్కడ ఏర్పాటు చేశారు? లడక్, జమ్మూ కాశ్మీర్. ఇటీవల ఏ పట్టణం పేరును ప్రయాగ్రాజ్గా మార్చబడింది? అలహాబాద్ పేరును ఇప్పుడు ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం తరహాలో సునేత్ర అనేటువంటి పథకము ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఒడిశా. 2018 గాంధీ శాంతి పురస్కారము ఎవరికి ఇచ్చారు? కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం పనిచేసినటువంటి WHO సౌహార్ద రాయబారి అయినటువంటి యోహి ససకావా గారికి 2018 గాంధీ శాంతి పురస్కారం అందించబడింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్ PBL 4 విజేత ఎవరు? మనకు బెంగళూరు రాఫ్టర్స్. ప్రో కబడ్డీ 6వ సీజన్ విజేత బెంగళూరే, అండ్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ PBL 4 విజేత కూడా బెంగళూరే. ఇక్కడ బెంగళూరు రాప్టర్స్, అక్కడ బెంగళూరు బుల్స్. అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారతీయుడు ఎవరు? డి గుకేష్, 12 సంవత్సరాలు. భారత్లో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్ ఎవరిది? సో విరాట్ కోహ్లీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE యొక్క నూతన చైర్మన్ ఎవరు? అశోక్ చావ్లా. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్లోని అహ్మదాబాద్. దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అగ్రివిజన్ 2019 సదస్సు ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్. K9 వజ్ర యుద్ధ ట్యాంకుల యొక్క ఫ్యాక్టరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? హజీరా, గుజరాత్లో మనకు ప్రారంభించడం జరిగింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా పేరు పొందినటువంటి రైలు ఏది? శతాబ్ది రైలు. ఇది పూణే మరియు సికింద్రాబాద్ మధ్య తిరగడం జరుగుతుంది. ఓకే, శతాబ్ది రైలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలోని ఎర్రకోటలో. ఐటీ సేవల్లో ప్రపంచంలో టాప్ 3 స్థానంలో నిలిచిన భారతీయ సంస్థ ఏది? TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ప్రపంచం ఐటీ సేవల్లో టాప్ 3 ప్లేస్లో నిలిచినటువంటి భారతీయ సంస్థ. పాకిస్తాన్లో సివిల్ జడ్జిగా నియమింపబడిన హిందూ మహిళ ఎవరు? సుమన్ కుమారి. ఓకేనా, సుమన్ కుమారి. పాకిస్తాన్లో సివిల్ జడ్జిగా నియమింపబడ్డ హిందూ మహిళ. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్లో ఏ శకటానికి ప్రథమ బహుమతి రావడం జరిగింది? త్రిపుర రాష్ట్ర సంబంధించినటువంటి శకటానికి ప్రథమ బహుమతి రావడం జరిగింది. గాంధేయ మార్గంలో గ్రామీణ అభివృద్ధి సాధికారత అనేటువంటి థీమ్ తోటి ఈ యొక్క త్రిపుర శకటం అనేది ఉండడం జరిగింది. దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళ ఐపీఎస్ ఎవరు? అపర్ణ కుమారి. ఈ మధ్య జనవరిలో రీసెంట్గానే ఈ దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళ ఐపీఎస్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? నయోమి ఒసాకా. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్స్ విజేత ఎవరు? జాకోవిచ్. నవోమి ఒసాకానేమో పెట్రో కిటోవాను ఓడించడం జరిగింది, జాకోవిచ్ నాదల్ను ఓడించడం జరిగింది. ఓకే, సో నేను ఆల్రెడీ వీడియో చేశాను కరెంట్ అఫైర్స్ వీడియో, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని సెట్లలో ఓడించారు, వాళ్ళు ఇంతవరకు ఎన్ని గెలిచారు, ఇంతముందుకు ఏం గెలిచారు, అవన్నీ కూడా చెప్పాను, అక్కడ చూడండి తప్పనిసరిగా. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్గా ఇటీవల ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది? దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది వరుసగా 5వ సారి ఈ ర్యాంక్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హై స్పీడ్ రైలు
ట్రైన్ 18 కు ఏమని పేరు పెట్టారు ఇటీవల? వందే భారత్, సో ఇక్కడ వందే మాత్రం, వందే భారత్, వందే ఇండియా, సో ఈ విధంగా ఆప్షన్లు కన్ఫ్యూజ్ చేస్తారు. వందే భారత్ అనేది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి సెమీ హై స్పీడ్ రైలు ట్రైన్ 18 పేరు. ఓకే, దానికి ఏమని పేరు పెట్టారు? వందే భారత్. ఫ్రెండ్స్ ఇవే కాకుండా మిగతా సంబంధించినటువంటి బిట్స్, 2011 జనాభా లెక్కలు, 2018లో వచ్చినటువంటి ముఖ్యమైన బిట్స్, పుస్తకాలు, రచయితలు, డిఫెన్స్ ఎక్సర్సైజ్, ముఖ్యమైన సిటీలు, నిక్ నేమ్స్, ఇలాంటి అనేక వీడియోలు చేశాను. నెక్స్ట్ కూడా మిగతా 50 బిట్స్ ఉన్నటువంటి జనరల్ జనవరి కట్టిన కరెంట్ అఫైర్స్ వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ జనవరి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కామెంట్ లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోలు తప్పనిసరిగా చూడండి. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.